నాకంటే ముందు 2-3 రోజులు ముందండి కొంతమంది రైతులు 100 కౌంటు రొయ్యలు 50 రూపాయలకి 60 రూపాయలకి రోడ్డు మీద అమ్మినటువంటి సందర్భం చూశాను సార్. మరి వెంటనే మీరు ఈ ఆక్వా రంగాన్ని ఆదరించాలని ఆదుకోవాలని ఆక్వా రైతులకి ఒక ధర నిర్ణయించండి. నిజంగా మీరు ఇచ్చినటువంటి ఆ కాలంలో ఆ టైంలో మీరు ఆ నిర్ణయం తీసుకోకపోతే సార్ ఆక్వా రైతులు నిజంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే ఉండేవారండి. కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి జిల్లా యంత్రాంగం మరి కలెక్టర్ గారు కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అంతా కూడా దగ్గరుండి ఆక్వా రైతులకి ఎక్కడికి వచ్చినటువంటి మరి ఈ రొయ్యల పెంపకంలో మరి మాకు ఫోన్లు చేసిన వాళ్ళు చక్కగా మరి ఆ నిర్ణయించినటువంటి ధరకే మాకు అమ్మివ్వటం ద్వారా ఈ రోజు నిజంగా రియల్ గా నేనైతే మీ ముందు ఇలా జీవంతో ఉన్నానంటే అది మీరు ఇచ్చినటువంటి ఆ నిర్ణయించినటువంటి రేటు సార్. లేదంటే నా పరిస్థితి చాలా దిక్కుతో వస్తున్నటువంటి పరిస్థితిలో ఉండేవాడండి. నిజంగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు అయితే సార్ ఇంకా దాన్ని వర్ణించలేమండి. మరి ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో చేయలేనటువంటి రీతిగా మరి మీరు చేస్తున్నారంటే నిజంగా అడగక ముందే ఎరిగిన వాడు దేవుడు అండి. ఆ దేవుడే మీ రూపంలో మా రాష్ట్రానికి వచ్చి అసలు ఇన్ని పథకాలు ఇన్ని కులాలకి ఇన్ని వర్గాలకి నిజంగా మీరు పెట్టారంటే అండి అది దేవుడితోటే సమానం సార్. మరి ఇంకా ఎన్నో కాలాలు మరి మీరు ముందుండి నాయకుడిగా ఉండి మా రాష్ట్రానికి సీఎం గా ఉండి మరి మీరు అన్ని విధాలా కూడా ఈ పేద ప్రజలను ఆదరించాలని అనుకుంటున్నాం సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.